అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు బంగారం నగదు స్వాధీనం చేసుకున్నారు. రామచంద్రపురం పట్టణంలో గత నెల 26వ తేదీన పట్టణంలో గల అఫీషియల్ కాలనీలో పోసిన వీరబాబు ఇంటిలో చోరీ కాబడిన బంగారం నగదును స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. ఈ విషయమే రామచంద్రపురం పట్టణ పోలీస్ స్టేషన్లో రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సిఐవి దుర్గారావు, ఎస్ఐడి సురేష్ బాబు, అడిషనల్ ఎస్ఐ కేఏవిఎస్ రామాచార్యులు, కానిస్టేబుల్ జగదీష్, సూరిబాబు, అనిల్, హోంగార్డ్ మహేష్, రామకృష్ణలను అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ దొంగతనానికి పాల్పడిన వారు ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంకు చెందిన చింతలపూడి జస్వంత్ మరియు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన మాదగోని నాగ తిరుపతి బాబు అలియాస్ విక్కీలను రామచంద్రపురం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు, వారిపై కేసు నమోదు చేస్తే రిమాండ్కు పంపిస్తున్నట్లు డీఎస్పీ బాలచంద్రారెడ్డి తెలియజేశారు. ఈ ఫిబ్రవరి 26 2023వ తేదీన ఈ రామచంద్రపురం పట్టణంలోని అఫీషియల్ కాలనీలో ఈ పోసిన వీరబాబు అనే వ్యక్తి ఆయన హాస్పిటల్ నిమిత్తం కాకినాడ వెళ్ళడం జరిగింది. ఈ 26 అంటే ముందు రోజు రాత్రి 25/2/23 సుమారుగా 32 కాసుల బంగారము, అతని ఇంట్లో ఉన్న 2,50,000 రూపాయల క్యాష్ పోవడం జరిగింది. దాని మీద మాకు అందిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 69/23 అండర్ సెక్షన్ 457-380 ఐపీసీగా కేసు నమోదు చేయడం జరిగింది. పోయిన అమౌంట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని గ్రేవ్ అఫెన్స్గా పరిగణించి రామచంద్రపురం సర్టీ ఇన్స్పెక్టర్ అయిన దుర్గారావు గారు దీన్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఈ కేసు టేక్ ఓవర్ చేయడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది సమ్మర్ సీజన్ మెయిన్గా, అంటే పిల్లలకు సెలవులు ఇవ్వడము లేదా ఎలాంటి టీచర్లకు లేదా వేరే ఉద్యోగస్తులకు సెలవులు రావడం వల్ల ఎక్కడికెక్కడికో కొంచెం అంటే టూర్లకు కానీ బంధువులకు కానీ వెళ్తూ ఉంటారు. కాబట్టి అంటే ఎప్పటి నుంచో చెప్తున్నాము, పోలీస్ తరఫున లాకెడ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఎవరైతే వేరే ఊర్లకు కానీ వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి ఒక ఇల్లు వదిలేసి వారం 10 రోజులు వెళ్ళే వాళ్ళకి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కొన్ని సీసీ కెమెరాలు వాళ్ళ ఇళ్లలో బిగించడం జరుగుతుంది. వాటి వల్ల ఏమైనా వాళ్ళ ఇంట్లోకి ఇలాంటి ఎవరైనా సస్పెక్ట్స్ కానీ దొంగలు కానీ ఎంటర్ అయినప్పుడు కంట్రోల్ రూమ్కి వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మా పోలీసులు అక్కడికి త్వరగా వెళ్ళడానికి, ఈ దొంగతనాలను ప్రివెంట్ చేయడానికి చాలా అవకాశాలు దొరుకుతాయి అన్నమాట. అంటే మెయిన్గా వీళ్ళు చేసేవాళ్ళు ఎవరంటే కొంచెం ప్రొఫెషనల్స్ ఉంటారు. ఒక్కసారి చేసిన తర్వాత వాడు అంటే చాలా, ఇప్పుడు వీళ్ళిద్దరినే చూస్తే వీళ్ళిద్దరూ చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే వాళ్ళు, జైలుకి వెళ్ళేసి జైల్లో ఉండి ఇద్దరు పరిచయాలు పెంచుకోవడం వల్ల కొంచెం పెద్ద నేరస్తులుగా తయారవుతున్నారు అన్నమాట. ఇలాంటివి జరిగినప్పుడు పట్టుకోవడం పోలీసులకు చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ పోలీసులో ఈ క్రైమ్కి వచ్చేసరికి. ఎవరైనా కూడా రామచంద్రపురం పట్టణం కానీ లేదా మండపేట పట్టణంలో కానీ ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మేము ఈ సీసీ కెమెరాలు బిగించలేకపోవచ్చు, కానీ కొంతమందికైనా అంటే ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకైనా ఏర్పాటు చేసే అవకాశం దొరుకుతుంది. ఇదొకటి కొంచెం అందరూ ప్రజలు గమనిస్తే పోలీసులకు ఈజీగా ఉంటుంది, మీకు కూడా కొంచెం సౌకర్యంగా ఉంటుందని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఏదైతే ఈ గ్రేవ్ అఫెన్స్ ఉందో, ఈ గ్రేవ్ అఫెన్స్ జరిగిన ఒక 1 వీక్లోనే మొత్తం ఈ ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వాళ్ళని ఈరోజు ఇప్పుడు రిమాండ్ పంపించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్గా వర్క్ చేసిన వాళ్ళు వచ్చేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సిఐవి దుర్గారావు గారు, అలాగే రామచంద్రపురం సబ్ ఇన్స్పెక్టర్ డి సురేష్ బాబు గారు, అడిషనల్ ఎస్ఐ కేఏవిఎస్ రామాచార్యులు మరియు కానిస్టేబుల్ జగదీష్, సూరిబాబు, అనిల్ మరియు హోంగార్డ్ అయిన మహేష్, రామకృష్ణ వీళ్ళు చాలా కష్టపడడం వల్ల ఈ గ్రేవ్ అఫెన్స్ త్వరగా డిటెక్ట్ అయింది. అందువల్ల వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు స్పెషల్గా అభినందించడం జరిగింది. ఎంత రికవర్ అయిందండి? మొత్తం 30 బంగారం మొత్తం రికవర్ అయిందండి. అలాగే వీళ్ళు పోయిందని చెప్తున్న 2,50,000 రూపాయలకు గాను క్యాష్ 60,000 రూపాయలు మాత్రమే రికవర్ అయింది. మిగతా క్యాష్ని వాళ్ళు ఈ వారం రోజుల్లో ఖర్చు పెట్టడం జరిగింది.